गुजरात स्वातंत्र आयन अटाड़ इंकोक आयन वी ढिल वो बिच्चमेसा वस्ते इला बतकत बिर्ला मंदिर मेट्ल का अड़क तिंटे अट्लाता अस्तित्व मीद आत्मगौरव मीद मलोकसारी दाड़ जरूत निरुत्तर तेगो लेन कांग्रेस नायक पड़ा लेदा इवा मिल राजेन्द्र ला जिटा बालकृष्ण रेडिला तेग्चि ये नायकड़ो आयन को अडा निदा मन मुं प्रश्न आलोची एंकं तक इवा केसीआर परपाल तुम केसीआर मुख्यमंत्री अने मरचिपी असल तेलंगा प्रदेश कांग्रेस कमीटी तेलंगा बीजेपी टीबीजेपी टीपीसीसी रूम पेर्टे असल टीआरएस अने पार्टी लेकिन केसीआर अने नायक लेकिन असल आ टीपीसीसी एक्ति टीबीजेपी एक् टीआरएस टीआरएस केसीआर गारे उद्यमा स्थाई की दीकोनी जातीय राजकीय अनिवार्यता सृष्टिपते इवा कांग्रेस बीजेपी मुंदुकोच्चि तेलंगाणा राष्ट्रानिकि अनिवार्यंगा मद्दतु चेप्पकदप्पनि परिस्थिति कल्पिंचकपोते तेलंगाणा प्रजलु इयाल टीपीसीसी टीबीजेपी उंटुंडेना रेवंत रेड्डिकि किशन रेड्डिकि पदवुलु उंटुंडेना इयाल पेद्द पेद्द माटलु मात्लाडुतुन्नारु डैलागुलु कोडुतुन्नारु गानी वास्तवमेंदि तेलंगाणा उद्यममे लेकपोते केसीआर नायकत्वमे लेकपोते वीळ्ळ पदवुलु एक्कड चेस्तारु वाळ्ळु पेद्द पेद्द माटलु मात्लाडतारु इंकोक्क माट कूडा दयचेसि मिम्मल्नि आलोचिंचमनि कोरुता उन्नानु ई 9.5 ఏళ్లలో తెలంగాణలో ఏమేం జరిగింది సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరొక వైపు జరుగుతున్నమాట వాస్తవం కాదా ఇవాల భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి 28 రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒకటి కేసీఆర్ చేతులు ఉంది 27 రాష్ట్రాలు కాంగ్రెస్ బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి కదా దాదాపుగా మరి తెలంగాణ కంటే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఒకటన చూపెట్టగలుగుతాడా నరేంద్ర మోడీ గాని రాహుల్ గాంధీ గాని ఇది మనం సాధించిన విజయం కాదా మనం సాధించిన పురోగతి కాదా 317000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలో అగ్రభాగాన తెలంగాణ నిలబడితే ఇలా వాడెవడో వచ్చి బిచ్చమేసినట్టు వీడెవడో వచ్చి మనల్ని నిడిపించినట్టు డైలాగులు కొడితే ఇది మనల్ని కించపరచడం కాదా ఆలోచించండి నేను వాడు వీడు అంటున్నాను అనుకోకండి తెలంగాణ వాడుక భాష మాట్లాడుతున్నా తప్ప నేను ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతో మాట్లాడతలేను ఎంత అజ్ఞానులు అంటే మాట్లాడే వాళ్ళు ఎంత అహంకారులు అంటే మోడీ గారు వస్తారు आयन वी कांग्रेस को बी टीम अटाड़ कांग्रेस को बी टीम कांग्रेस को कर्नाटक केसीआर पैसल पंपिंडु आयन वी माटड़ता राहुल गांधी गारेमोर बीजेपी की बी टीम अटाड़ बीजेपी की वत्तास वल्क बीजेपी की बी टीम अटाड़ अय्या मेम यवल बी टीम का मेम तेलंगाना प्रजल ए टीम तेलंगाना प्रजल को अव्वल दर्जा टीम मेमू एवड़को गुलाम का उड़े अवकाश अवसर मे మీకుండవచ్చు గాక మాకట్లాంటి అలవాట్లు లేవు అయినా నాకు తెలువకడుగుతా పార్లమెంట్ లో కౌగిలించుకుంటారు పార్లమెంట్ లో కన్ను గీటతారు ఒగల మీద వాడు ఒగల అలమిచ్చుకుంటారు ఒగల ప్రేమలు పడతారు అక్కడనేమో బయటికి వచ్చేమో వాడి బీటీము వీడి బీటీము అని మళ్ళీ మనం తిరుగుతారు ఒకరినొకరు కౌగిలించుకోలేదా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ కన్ను గీటుకోలేదా కరీంనగర్ లో నిజామాబాద్ లో కలిసి పనిచేయలేదా మణికొండలో అదే విధంగా మక్తల్లో కలిసి మున్సిపాలిటీలు గెలుచుకోలేదా బీజేపీ కాంగ్రెస్ ఇయాల మళ్ళీ వచ్చి ఇక్కడ మంచిగా చాలా పుణ్య పుణ్యాత్ములగా మాట్లాడితే ఎవడు నమ్మాలా అందుకే నేను అనేది నిజంగా మనకంటే కూడా బాగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి సోనియమ్మను బలిదేవత అన్నాడు రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు నేను అంటలేను సుమా మళ్ళా కెమెరాలలో మళ్ళీ కట్ చేసి చూపెట్టారు నేను అంటలేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే స్వయాన సెలవిచ్చిండు రాహుల్ గాంధీ అనేవాడు ముద్దపప్పు ఉత్తపప్పు కాదు దాల్ తడక అన్నాడు ఆయన దాల్ తడక అంటారు ముద్దపప్పు ఏంటి నాకు హిందీ పెద్దగా రాదు ఏదో మొత్తానికైతే పప్పు అన్నాడు దాల్ మఖనియా ఆ దాల్ తడక లూజ్ అట దాల్ మఖనియాట సరే అదేదో నేనేమంటున్నా నేనల్లే నువ్వే అన్నావు రేవంత్ రెడ్డి ఆ రోజు ముద్దపప్పు అన్నాడు ఇప్పుడు నిప్పైందట ఆ రోజు బలిదేవత ఇలా కాళీదేవత అయిందట రేవంత్ రెడ్డికి అంటే నీ అవసరాని కోసం నువ్వు కండువ మారువంగానే నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతావు మేము కూడా నియమడ మారన్న మేము కూడా నియమడ వారస మార్చుకోవాలనేది నువ్వు చెప్పింది ఒరిజినల్గా చెప్పిందే కరెక్టు వందల మందిని సంపింది కాంగ్రెస్ 1956 లో ఇష్టం లేని పెళ్లి ఆంధ్రకు తెలంగాణకు చేసిందే కాంగ్రెస్ మన కొంప ఉచ్చుకున్నదే కాంగ్రెస్ 68 లో 370 మంది పిల్లల్ని సంపింది మళ్ళొక్కసారి కాంగ్రెస్ 1971 లో 11 మందిని గెలిపించుకుంటే పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజా సమితి అన్నాడు మరి చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గారు మదన్ మోహన్ గారు గెలిపించుకుంటే వాళ్ళందరినీ గొర్రెల లెక్క గుంజకపోయి అన్నాడు తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది కాంగ్రెస్ మళ్ళీ ఆనాడు
1971 వరకు ఉద్యోగులు విద్యార్థులు మేధావులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు బుద్ధిజీవులు విద్యావంతులు ఉద్యమాన్ని సజీవంగా నిలిపితే ఆ చీకట్లో చిరుదుప్పాన్ని పట్టుకొని కేసీఆర్ గారు 2001 లో బయలుదేరి ఉద్యమాన్ని మొత్తం విస్తృతం చేసి 2004 వరకే మీకు ఒక అనివార్యత సృష్టిస్తే 2004 వరకే మీరు గనుక తెలంగాణ ఇయ్యకపోతే సస్తరు అనే అనివార్యత సృష్టిస్తే ఆనాడు 2004 లో విధిలేక మనతో జతగట్టింది కాంగ్రెస్ 2004 నుంచి 14 వరకు ఇచ్చిన మాట తప్పి మళ్ళీ వందల మంది పిల్లల ప్రాణాలు తీసింది కాంగ్రెస్. ఇది వాస్తవాలు కాదా? సోనియా గాంధీ బలిదేవత అంటే తప్ప. ఇవాళ ఈ మాటను మనం మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు ఇవాళ ఢిల్లీ గులాంలు అయిపోయినారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా విచిత్రం, ఇప్పుడే అన్న చెప్తున్నాడు ప్రభాకర్ అన్న, మనం 9 నెలల కిందటనే శాసనసభలో తీర్మానం చేసినాం రాష్ట్రంలో బీసీల జనగణన జరగాలి, బీసీల జనగణన ఎందుకు చేయనిస్తలేవు మోడీ గారు, చేయని, ఎందుకంటే ఇది అవసరం, ఎందుకంటే మేము ఎప్పుడో సమగ్ర కుటుంబ సర్వే చేసినాం, చేసుట్ల మా దగ్గర ఒక లెక్క ఉంది, ఆ లెక్క ఆధారంగానే ఇవాళ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఇవాళ ఒక రూపాయి హైదరాబాద్లో వేస్తే రూపాయి కిందికి స్ట్రైట్గా పోతుందంటే సరైన సమాచారం ఒక ప్రణాళిక ఉండబట్టే పోతున్నది. కాబట్టి నువ్వు కూడా బీసీ సెన్సస్ చేయని అడిగినాం, తీర్మానం చేసి ఎప్పుడో పంపినాం. ఇవాళ రాహుల్ గాంధీకి ఇవాళ తెలివి వచ్చింది, ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎందుకు చేస్తలేడు మరి అదే తీర్మానం? ఛత్తీస్గఢ్లో ఎందుకు చేయలేదు? రాజస్థాన్లో ఎందుకు చేయలేదు? హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు చేస్తలేడు? వేరే చోట్ల అధికారంలో ఉన్న కాడ ఎందుకు చేస్తలేరు? కర్ణాటకలో ఎందుకు చేయలేదు? ఈ మాట అడిగితే మళ్ళీ రేషం పొడుచుకొస్తుంది. దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఏమంటే, కేసీఆర్ పరిపాలనలో 9.5 ఏళ్లలో తెలంగాణలో ఏం తక్కువైంది, ఏమైంది, ఎవరికేం తక్కువైంది తెలంగాణలో? తెలంగాణలో ఏమేం జరిగింది? కరెంటు బాగైందా? మంచినీళ్ళ వ్యవస్థ బాగైందా? సాగునీటి వ్యవస్థ బాగైందా? వ్యవసాయం బాగుపడ్డదా? విద్య బాగైందా? వైద్యం బాగైందా? సంక్షేమం చక్కగా ఉందా? ఇన్ని జరిగినాయే, మరి ఇంతకంటే మెరుగు ఎక్కడైనా జరిగిందా? భారతదేశంలో తలసరి ఆదాయం పెరిగిందా? ప్రజల సంపద పెరిగిందా? ఊళ్ళల్లో బ్రహ్మాండంగా పక్కా ఇండ్లు కడుతుండ్రా? భూముల విలువలు పెరిగినాయా? మరి ఏం ఎందుకోసం అసంతృప్తి ఉండాలి అసలు కేసీఆర్ మీద? దించేయాలి దించేయాలి అంటాడు ఒకడు, దించేయాలి దించేయాలి కేసీఆర్ అర్జెంట్. ఎందుకు దించేయాలి? 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినందుక, 70 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్ల రూపాయలు జమ చేసినందుక, దేశంలో ఎవ్వరు చేయని ఆలోచన చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినందుక రైతాంగానికి, లేదా ఇంటింటికి నల్లబెట్టి ఆడబిడ్డలకు నీళ్ళు ఇచ్చినందుక, తాండాలను పంచాయతీలు చేసినందుక, లేదా కొత్త మండలాలు చేసినందుక, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినందుక, కొత్త జిల్లాలు చేసినందుక, యాదాద్రి గుడిని ఎవరు పట్టించుకోకపోతే దాన్ని ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోకపోతే అద్భుతంగా తీర్చిదిద్దినందుక దేనికి దించాలి కేసీఆర్ని? ఎందుకు దించాలి? ఏం అక్కరున్నది? మాకంటే బాగా చేసింది ఏమని ఉంటే చెప్పండి, మీకంటే బాగా చేసినాం గతంలో కాబట్టి మాకు అవుట్ అయ్యండి అని చెప్పండి. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కాంగ్రెస్డు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అట. నీకు 11 ఛాన్సులు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, ఒకటి కాదు 11, 55 ఏళ్ళు నీకే కదా అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు, అధికారం ఇచ్చినాడు కరెంటు ఇయ్యనోడు, అధికారంలో ఉన్ననాడు కనీసం మనకు తాగునీరు ఇయ్యనోడు, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 150,000 మందిని జీవోత్సవాలుగా మార్చిన పార్టీ ఇవాళ వచ్చి మునుగోడు బిడ్డల సాక్షిగా, దేవరకొండ ఫ్లోరోసిస్ బాధితుల సాక్షిగా ఇవాళ వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే, మరి ఆ జీవోత్సవాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ పిల్లలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఫ్లోరోసిస్ రూపుమాపింది కేసీఆర్ కాదా? మిషన్ భగీరథతో నల్గొండ జిల్లా మానవరహిత జిల్లాగా మారుతున్న జిల్లాను, దాని మనుగడ కాపాడింది కేసీఆర్ కాదా? ఇవాళ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా భారతదేశం మొత్తంలోనే అత్యధిక వరి ధాన్యం పండిస్తున్న జిల్లాగా రికార్డులకు ఎక్కింది అంటే దాని ఘనత కేసీఆర్ది కాదా? ఒక్క మెడికల్ కాలేజ్ లేని జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇవాళ 3 మెడికల్ కాలేజీలు తెచ్చింది కేసీఆర్ కాదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టింది కేసీఆర్ కాదా? 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పెట్టిన నాయకుడు ఎవడనున్నాడా దేశంలో? 1000 గురుకుల పాఠశాలలు పెట్టినోడు ఎవడనున్నాడా? కేసీఆర్ కిట్లు ఒక రాజు, ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు ఉండేది. ఇలా నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఆడబిడ్డలు సర్కారు దవాఖానలో పోతున్న మాట వాస్తవం కాదా? నేను చెప్పేటి తప్ప. యాదవులకు గొర్రెలు వస్తలేవా? మత్స్యకారులకు, మా ముదిరాజ్ సోదరులకు, మా గంగపుత్ర సోదరులకు,
మత్స్య సంపద ద్వారా ఈరోజు 30,000 కోట్ల సంపద సృష్టించిన మాట వాస్తవం కాదా? మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసిన మాట వాస్తవం కాదా? మా గౌడ సోదరులకు చెట్ల పన్ను మాఫీ చేసి వైన్ షాపుల్లో కూడా 20% రిజర్వేషన్ పెట్టిన మాట వాస్తవం కాదా? సేఫ్టీ మోకులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ముదిరాజ్ సోదరులకు మత్స్యకారులకు మోపెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? గొర్రెల యూనిట్లు పంపిణీ చేసిన మాట వాస్తవం కాదా? చేనేత మిత్ర చేనేత లక్ష్మి లాంటి కార్యక్రమాలు పెట్టి ఇవాళ నేతన్నల బతుకులు బాగు చేసిన మాట వాస్తవం కాదా? భూదాన్ పోచంపల్లిలో మీ భువనగిరి నియోజకవర్గంలో ఆనాడు 7 నేత కార్మికులు ఒకే వారంలో చచ్చిపోతే జోలెబట్టి భిక్షాటన చేసి ఆనాడు ఆ కార్మికులను ఆదుకున్నది కేసీఆర్. ఇవాళ అదే కార్మికుల కోసం చేనేత మిత్ర పెట్టిన, నేతన్నకు చేయూత పెట్టిన, మగ్గాల ఆధునీకరణకు పెద్దపీట వేసిన, బడ్జెట్ను దాదాపు 200 రెట్లు పెంచిన కేసీఆర్ చేయలేదా? ఇవాళ బీసీ బంధు పెట్టి చేతి వృత్తుల కులాలకు విశ్వ బ్రాహ్మణులు కావచ్చు ఇతరులు కావచ్చు ఆదుకుంటున్నది కేసీఆర్ కాదా? నాయి బ్రాహ్మణులకు రజకులకు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నది కేసీఆర్ కాదా? దళిత బంధు పెట్టి దళితులను ఉద్ధరించే కార్యక్రమం పెట్టింది కేసీఆర్ కాదా? గిరిజనులకు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా? తాండాలు పంచాయతీలు చేసింది కేసీఆర్ కాదా? ఏ వర్గానికి చేయలేదు మీరు చెప్పండి? మైనారిటీలను కంటికి రెప్పలా చూసుకుంటున్నది కేసీఆర్ కాదా? ఈరోజు 9.5 ఏళ్లలో ఒక కర్ఫ్యూ లేదు, ఒక ఇబ్బంది లేదు, అన్నదమ్ముల్లాగా హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉన్నారు, ఇది మాట వాస్తవం కాదా? ఉత్తరప్రదేశ్లో ముస్లింలను క్రిస్టియన్లను ఎట్లా కొడుతున్నారో ఏం చంపుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉందా పరిస్థితి? ఎవరికన్నా ఎవరన్నా సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఫీల్ అవుతున్నారు? తెలంగాణలో కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఉన్నాం. ఇట్లాంటి తెలంగాణలో ఇవాళ కడువేడు పాలలో ఇంత నీటి ఇంత విషం చుక్క అన్నట్టు ఒక కాంగ్రెస్డు దుంకుతా అంటాడు, బీజేపీడు దుంకుతా అంటాడు, చెప్పేది ఏంది వాళ్ళు? ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? 75 రూపాయల పెంచనా, 20 రూపాయల పెంచనా? ఇందిరమ్మ రాజ్యం అంట, లేకపోతే ఎమర్జెన్సీ రోజులా? ఎమర్జెన్సీ రోజులు తెస్తాం అలా ఇందిరమ్మ రాజ్యం అంటే తొక్కుడు తొక్కుతా అని అర్థం. ఇంకొక ఆయననేమో మరి మోడీ గారు దేవుడు అంటాడు. ఏమిటికి రా భయ్, ఎవడికి దేవుడు, ఎందుకు దేవుడు అంటే వాడు చెప్పాడు, దేవుడు మోడీ. దేవుడు అయితే పటం మీద పెట్టుకొని ఇంట్లో రోజు పూజ చేయి దండయి ఏమైనా చేస్తావు నాకెందుకు కానీ, దేవుడు ఎవడికి దేవుడు? 400 రూపాయల సిలిండర్ను 1200 చేసినప్పుడు దేవుడు మహిళలకు దేవుడు, 70 రూపాయల పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు బండ్లు నడిపే మా తమ్ముళ్లకు దేవుడు, 60 రూపాయల డీజిల్ను 100 రూపాయలు చేసినందుకు మా ట్రాక్టర్లు నడుపుకునే రైతులకు దేవుడు, నల్ల చట్టాలు వ్యవసాయానికి తెచ్చిన దేవుడు నరేంద్ర మోడీ. నల్లధనం తెస్తా అన్నాడు, తెల్ల ముఖం వేసిండు, నల్ల చట్టాలు మాత్రం తెచ్చిండు. తెచ్చి 700 మంది రైతుల సాగు చూసినోడు నరేంద్ర మోడీ, ఆయన దేవుడు, మనం దయ్యం. రైతు బంద్ చేసిన కేసీఆర్ దయ్యము, రైతులను చంపిన నరేంద్ర మోడీ దేవుడు. ఇదేనా నీతి? ఇవాళ నాకు తెలియకడుగుతా తెలంగాణలో ఏ వర్గానికి ఎవలకు అన్యాయం జరిగింది, ఎవలకు నష్టం కలిగింది కేసీఆర్ వల్ల? ఇవాళ రాజేంద్ర అన్న చెప్తున్నాడు, అన్న ముదిరాజుల కులవృత్తి కానీ మత్స్యకారుల కులవృత్తి కానీ కేసీఆర్ గారు అద్భుతంగా చేసిండు, కానీ ప్రాతినిధ్యం పెంచాలన్నది అని అడిగిండు. నేను ఒక మాట గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముదిరాజ్ సోదరులకు, ఒక ముదిరాజ్ సోదరుని మీరు అడగకముందే రాజ్యసభకు పంపిన నాయకుడు, రాజ్యసభ తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు మా బండా ప్రకాష్ గారిని తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెట్టిండు. 2014లో కానీ 19లో కానీ రాష్ట్రంలో ముదిరాజులకు ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే, అది ఈటల రాజేందర్ ఉండే. ఆయన పోయిండు, బీజేపీలో చేరిండు, దాంతో నా సీటు పోయింది. అంతే తప్ప 11 సీట్లు 50 సీట్లు ఉంటే మనం అన్ని తీసేయలే, ఒకే ఒక్క సీటు ఉండే, ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండే. దురదృష్టవశాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టికెట్లు ఇచ్చే క్రమంలో ఒక్కరు కూడా అకామిడేట్ కాలే. మరి ఏం చేసుకుందాం? డెఫినెట్గా రేపు రాజ్యసభలో, కౌన్సిల్లో, ఇతర కార్పొరేషన్ చైర్మన్లలో తప్పకుండా సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాతినిధ్యం ముదిరాజు సోదరులకు ఇచ్చే బాధ్యత మాది. దయచేసి మమ్మల్ని విశ్వసించండి. ఇదివరకు మిమ్మల్ని రాజ్యసభ దాకా తీసుకుపోయింది కేసీఆరే, రేపు మళ్ళొకసారి మీకు గౌరవం ఇచ్చేది కూడా కేసీఆర్ గారే. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మీరు ఈరోజు బాలకృష్ణ నాయుడు గారి నేతృత్వంలో, రాజేందర్ గారి నేతృత్వంలో చేరినరు, మీ అందరికి స్వాగతం. కానీ బాలకృష్ణారెడ్డి అన్నతో, రాజేందర్ అన్నతో నా విజ్ఞప్తి, దయచేసి ఈ 42-43 రోజులు అత్యంత కీలకం. ఎంతోమంది ఇవాళ మభ్యపెట్టి కేసీఆర్ని నోటికొచ్చినట్టు తిట్టి తూలనాడి దూషించి ఏదో ఒకటి చేసి బద్నాం చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి ప్రజల్ని మాయపరిచి గందరగోళపరిచి ఇవాళ తెలంగాణ నాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా విచిత్రం అనిపిస్తుంది, ఇవాళ ఒకడు ఆయన వచ్చి బీటీం అంటాడు, ఈయన వచ్చి బీటీం అంటాడు, ఇద్దరికి కూడా కొరుకుడు పడని కొయ్య కేసీఆర్. ఎందుకంటే ఆయనంతటా ఆయన, నేను ఒక జాతీయ శక్తిగా ఎదుగుతా అంటే ఇద్దరికి నచ్చదు, 2 జాతీయ పార్టీలకు నచ్చదు, కాంగ్రెస్ వానికి నచ్చదు, బీజేపీ వానికి నచ్చదు, ఎక్కడైనా